ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకోవాలి అని ఉప్పల్ ఆర్డీఓ పుల్లెంల రవీంద్ర గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని మల్లాపూర్ జాన్సన్ హాస్పిటల్ తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉప్పల్ ఆర్డీఓ కరోనా అధ్యక్షుడు విజయవంతంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ఉద్దేశంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిందని తెలిపారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని అపోహలు పెట్టుకోకుండా టీకా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గత 4 రోజులుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో నేటి వరకు దాదాపు 3,000 వ్యాక్సినేషన్లు జరిగాయని తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతుంది అని ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆటోరిక్షా డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్స్ లైట్ మోటార్ హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని ఆటో డ్రైవర్స్ కానీ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ అందరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు తెలియజేస్తున్నాను. ఇది ఇంకా 22 తారీఖు అంటుంది, రేపు సెకండ్ సాటర్డే అయినా కూడా మేము అందరం వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆటో డ్రైవర్లు అందరూ కూడా రేపు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.